హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లా మాట్లాడుతున్నాను ఏమన్నా అనుకోకండి, నాకైతే సర్ది పట్టేసింది. ఇప్పుడైతే దండకి అయితే వెళ్ళి వచ్చేసినాం. ఫ్రెండ్స్ వచ్చి రాకడతో లక్ష్మి అయితే రెడ్ అయింది, రెడ్ అయ్యి టెన్షన్ పడకు. ఇక చేప ముక్కలు మొన్న మా అమ్మ వాళ్ళు చంద్రబాయ్ తీసుకొచ్చిన చేప ముక్కలు ఇవి. అయితే ఇక్కడ నువ్వు చెర్రలు పడితే చేపలు తీసుకున్నాడు, చిన్న చేపలు ఉంటాయి కదా చుప్పతట్లు అంటారు మేము, అవి తీసుకొని మంచిగా కడి చేసి ఉల్లారబెట్టారు. ఉల్లారబెట్టి నుంచి మాకైతే మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారు, ఇప్పుడైతే లేరు వాళ్ళు, మళ్ళీ చెంతకి అయితే వెళ్ళారు. కానీ ఆ చేప ముక్కలు తెచ్చిపోయారు అనమాట. ఇప్పుడు ఈ చేప ముక్కలు కూర చేస్తానంటే సేమ్ బొమ్మిడిలో కూర లెక్కుంటుంది మనకి ఇది. బొమ్మిడి లాంటి తెలుసు కదా ఫ్రెండ్స్, చేపలు చేపలు అట్నే ఎండబెట్టి ఉంచుతారు. ఇప్పుడు ఆ టైపు ఇవి మనకు పనిచేస్తాయి ముక్కలు, అయితే చేప ముక్కలు. ఇప్పుడు ఈ చేప ముక్కలతోటి లక్ష్మి అయితే మంచిగా కూర అయితే టమాటా ఇట్లేసి మంచిగా కూర తీస్తారట. నువ్వే నా చేయరాదు, సేమ్ బొమ్మిడిలో కూర లెక్క చేస్తుంది లక్ష్మి. ఇప్పుడు ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసే ముందు లైక్ చేయండి, లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి. ఏమాత్రం వాళ్ళు చేయకుండా వెళ్ళిపోదాం. చలా ఇగో రాంగ టమాటలు మిర్చి కొత్తిమీర తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఎక్కడా ఆ పిల్లి అత్తలేదు తమ్ముని పిల్లి అయ్యా అవి బాగా ఎవరా స్నేహితాన్ని. ఫ్రెండ్స్ లక్ష్మి ఫస్ట్ అయితే అన్నం అయితే వండుతానంట, వండిన తర్వాత ఇక కూర చేస్తాట. ఒక సరిపోతుంది రెండు రెండు కొత్తిమీర మీద కోతపోతు కొత్తిమీర మీద రెండు 10 రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది ఇక్కడ. అయ్యో 10 ఏళ్ళ వేస్తా ఎక్కువ ఇస్తారు పల్లెటూరులోకి వెళ్ళి వచ్చిన కొంటే వేసే పుల్ల పుల్ల ఉంటాయి తాగట్లయితే కొన్ని వేసేయాలి. ఇంకొకటి వేసే ఆరు ఆరు సార్లు ఏడాది ఏడ్చినట్టయితే ఫ్రెండ్స్. ఇవి లక్ష్మి అయితే ఒక 6 టమాటాలు ఒక 5 మిరపకాయలు తీసుకున్నది. వీటిని అయితే నేను కోస్తా, లక్ష్మి అన్నం పొయ్యి మీద పెట్టి లోపు నేను ఇవైతే కోసి సరిగా చూస్తా. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇప్పుడు వాటర్ అయితే పెట్టింది పొయ్యి మీద ఉట్టి వాటర్, ఎందుకంటే ఇప్పుడు ఈ ముక్కల్ని కడుగుదానికి. ఇప్పుడు లక్ష్మి అయితే వేడి నీళ్ళ కడుగుతాను అన్నమాట ఫస్ట్. ఏమైనా పురుగులు సీట్లో ఉన్నా కూడా మనకైతే స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ ఇట్లా ఉన్నా కూడా ఒకవేళ రాకుండా ఉంటుంది అన్నమాట మనకైతే. ఇవి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కడుగుతుంది లక్ష్మి. ఇటు సైడ్ కూరల కోసం అయితే అయిపోయింది. ఇప్పుడు లక్ష్మి అయితే కొత్తిమీర అయితే చూడండి, కొత్తిమీర అయితే గడ్డి ఇట్లా వెళ్ళకుండా ఏరుతుంది. ఇటు సైడ్ అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు అయితే మసలుతున్నాయి కదా, ఇందులోనే ఇప్పుడు చేప ముక్కలు తీస్తాను లక్ష్మి. ఇప్పుడు జాలి కట్టలేదా జరిగిన పట్టు జరిగినది పట్టు పెద్దగా పట్టు నేను ఎలా పోస్తా ఫ్రెండ్స్. ఇటువంటి ఇలా ఎటువంటి పురుగులు అయితే లేవు మనకైతే, కింద పట్టు కింద పట్టు అందు పోస్తే కదా. ఓకే ఫ్రెండ్స్ చూడండి కడిగేసినాం మనం అయితే.
అదే ఫిష్ అయితే చేపలు అయితే మంచిగా ఫ్రెష్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కూర అయితే వండుతుంది లక్ష్మిగా. ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తానా? నువ్వే స్టార్ట్ చేస్తా అంటావు కానీ చెప్తా నీకు. నెయ్యి లెక్కున్నది గడ్డలు గడ్డలు శీతాకాలం ఫ్రెండ్స్. మొత్తం అయితే ఫ్రెష్ అయితే కడిగేసాం మనం ముక్కలు అయితే సరిపోదా? ఏ సార్ మిరపకాయలు అయితే ఇస్తాను. రైతాలు వేస్తానా? మిరపకాయలు ఉండి రైతుకి చెంచాడు పసుపు ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే టమాటాలు ఇస్తాను చూడండి. ఉప్పు ఉప్పు ఓకే అప్పుడు ఉండేసుకుందాం. ఓకే ఉడికిందా టమాటా? కొన్ని వాటర్ అయితే వస్తాను. వేసాయి ముక్కలు. టమాటా ముక్కలు వేస్తాను. పైసడు కింద దించుకుంటా కదా కొత్తిమీర వేసి దించుతా. చూడండి కూర అయితే విధంగా ఉడుతుంది మనకైతే. వావ్ కమ్మతా స్మెల్. ఉడికిందా కూర? ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకైతే కూర రెడీ అయింది. కొత్తిమీర వేసి ముక్కలు వేసినాక ఒక 15 నిమిషాలు అయితే ఉంచినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండిన ముక్కలు కదా కొద్దిగా టైం పడుతుందని ఒక 10-15 నిమిషాలు అయితే ఉంచినాం. కలిపేసి ఎండిన అయితే పిచ్చి పిచ్చి కావు. వచ్చేది కదా వచ్చేది ఇప్పటికీ ఫ్రెండ్స్. ఇప్పుడు లక్ష్మి అయితే అన్నం అయితే పడేస్తాను ఫ్రెండ్స్. తినని చెప్తాను మీకు ఎలా ఉందో కూర అయితే. టైం అయితే 2 అవుతుంది.
పొద్దు నుంచి ఇప్పుడు ఫ్రెండ్స్, మేము అయితే పొద్దున్న చేత అనమే తెలియదు. పొద్దున షాప్ దగ్గర చాలా అయితే తిన్నాం, ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇంకా అనమే తెలియదు. ఇప్పుడు రెండు వేసిన టైం అయితే ముక్క అయితే మనకి అయితే మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముక్క చాలా టేస్ట్ అయితే ఉన్నది, కూరలు ఉందా సేమ్. మనకైతే బొబ్బిడి కూర లెక్కేస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బొబ్బిడి అని అంటే కాబట్టి వేరే చేపలు కానీ కదా. పులుపుల మంచి టేస్ట్ అవుతుంది. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ కూర అయితే. ఇంకా ఫ్రెండ్స్ ఇవాళ లాగైతుంది. మరి ఈరోజు మీరు ఎంకరేజ్ చేసుకుని ఖచ్చితంగా కామెంట్ చేయండి, మళ్ళీ ఒక మంచి లవ్తో కలుగుతాం అంతవరకు మీ సపోర్ట్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.